हेलो फ्रेंड्स, वीडियो आंध्र प्रदेश वैएसआर यूहेचएस वर्ल्ड कन्वीनर क्वाटा एमबीबीएससी एडमिशन की संबंधी फेज टू काउंसलिंग की एवरेवर एलिजिबल नोटिफिकेशन रिलीज चेसारु। इदी फेज टू की संबंधी नोटिफिकेशन अंडी। अयिते फेज वन की मुंदुगाने वन टाइम वेब ऑप्शन्स पेट्टुकुन्नारु अंदरू कूडा, ఆ వెబ్ ఆప్షన్స్ ని మాత్రమే ఫేజ్ టూ కి కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే లేదు. కాకపోతే ఎవరెవరు దీంట్లో సీట్స్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంది, ఎవరెవరికి లేదు అనే విషయాలు, అసలు వేకెన్సీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ఏ కేటగిరీస్ లో ఉన్నాయి, ఫేజ్ టూ లో ఒకవేళ సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలా, లేదా మనకి ఫేజ్ టూ లో సీట్ అలాట్మెంట్ వస్తే థర్డ్ రౌండ్ కి ఏదైనా అప్గ్రేడేషన్ ఛాన్స్ ఉందా తెలంగాణ స్టేట్ మాదిరిగా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్లో టోటల్ వేకెన్సీ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్ గా ఇచ్చారు. టోటల్ గా 390 సీట్స్ ఉన్నాయి. 390లో అంటే ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఆ స్టూడెంట్స్ 172 మంది, జాయిన్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ 85 మంది, వీళ్ళు టోటల్ గా 257 మంది. అంతేకాదు ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో ఫస్ట్ రౌండ్ లో అసలు సీట్స్ ఫిల్ చేయలేదు, కాబట్టి అన్ఫిల్డ్ సీట్స్ ఇన్ మైనారిటీ కాలేజెస్ వచ్చి 103 సీట్స్ ఉన్నాయండి. వీటితో పాటు స్పెషల్ కేటగిరీస్ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు సంబంధించి 18 సీట్లు ఉన్నాయి. క్యాప్ రిజర్వేషన్ కి 12 సీట్స్ ఉన్నాయి. ఈ సీట్స్ అన్ని కూడా కలిపి 133 సీట్స్ ఉన్నాయి. సో ఈ టోటల్ చేస్తే 390 సీట్లు మాత్రమే ఇప్పుడు సెకండ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ పొందడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫేజ్ టూ అన్నారు. అసలు ఈ ఫేజ్ టూ లో సీట్ అలాట్మెంట్ పొందడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది క్లియర్ గా స్టేట్మెంట్ వైజ్ గా ఇచ్చారు. ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్మెంట్ పొందలేదో వాళ్ళు ఇప్పుడు ఫేజ్ టూ లో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి కొద్ది మంది స్టూడెంట్స్ ఫేజ్ వన్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆ తర్వాత హైకోర్టు నుండి పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ యొక్క నేమ్స్ ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లో యాడ్ చేసి ఆ యాడ్ చేసిన తర్వాత ఫేజ్ వన్ తర్వాత వాళ్ళు వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. అలాంటి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు. థర్డ్ పాయింట్, ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ పొంది రిపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కానీ లేదా రీటైన్ ఆప్షన్ కానీ ఇవ్వలేదో వాళ్ళు ఇప్పుడు అప్గ్రేడేషన్ కి లేదా స్లైడింగ్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో రీటైన్ ఆప్షన్ ఇచ్చుంటే మాత్రం వాళ్ళకి ఇప్పుడు సెకండ్ రౌండ్ లో పాల్గొనే అవకాశమే లేదు, అంటే వాళ్ళకి సీట్ అలాట్ అయ్యేటువంటి అవకాశమే లేదు. అలాగే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకున్నా సరే వీళ్ళకి సెకండ్ రౌండ్ లో అలాట్మెంట్ అనేది రాదు అని చెప్తున్నారు. అయితే ఎవరికైతే ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ లేదా స్లైడింగ్ వస్తుందో ఆ స్టూడెంట్స్ 100% తప్పనిసరిగా రెండో రౌండ్ లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో దానిలో మాత్రం జాయిన్ అయి తీరాల్సిందే. ఎందుకు అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు రిపోర్ట్ చేసినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. అంతేకాదండి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ పొంది వాళ్ళు రీటైన్ ఆప్షన్ ఇచ్చారో, అంటే ఆన్లైన్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు కదా రీటైన్ అని, ఆ రీటైన్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ గాని తీసుకోకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా అదే కాలేజ్ లో కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి పాల్గొనే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ లో మనకి రౌండ్ వన్ నుండి రౌండ్ టూ కి, అలాగే రౌండ్ టూ లో కూడా మనకి అప్గ్రేడేషన్ కానీ ప్రాపర్ గా రాకపోతే మరలా రౌండ్ త్రీ లో కూడా అప్గ్రేడేషన్ పొందే అవకాశాన్ని కల్పించారు. కానీ ఇక్కడ ఆంధ్రాలో మాత్రం వెరీ క్లియర్ గా చెప్తున్నారంటే సెకండ్ రౌండ్ లోపు ఎవరైతే కాలేజెస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు థర్డ్ రౌండ్ లో అంటే మాప్ అప్ రౌండ్ లో పాల్గొనే అవకాశమే లేదు, అంటే దెర్ ఇస్ నో అప్గ్రేడేషన్ ఇన్ ది థర్డ్ రౌండ్. ఇక సెకండ్ రౌండ్ లో మీకు వచ్చినటువంటి కాలేజ్ నుండి అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం అయితే లేనే లేదని క్లియర్ గా చెప్తున్నారు. అర్థమైంది కదా? అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ రౌండ్ లో కానీ సెకండ్ రౌండ్ లో కానీ ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్ మాత్రమే థర్డ్ రౌండ్ కి ఎలిజిబుల్, అంటే దెర్ ఇస్ నో అప్గ్రేడేషన్ ఫ్రమ్ సెకండ్ టు థర్డ్ అని క్లియర్ గా చెప్తున్నారు. అంటే సెకండ్ రౌండ్ లోపు జాయిన్ అయిపోయారు కాబట్టి ఇంకా థర్డ్ రౌండ్ కి మీరు పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. ఇది లాస్ట్ ఇయర్ రూల్ అండి, యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఇంకా కొద్దిమందికి డౌట్ ఉండొచ్చు, బహుశా ఒకవేళ సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా అలాట్మెంట్ వస్తే థర్డ్ రౌండ్ కి ఏదైనా అప్గ్రేడేషన్ ఛాన్స్ ఉంటుందేమో అని మీకు డౌట్ వస్తే మీరు చేయాల్సినది ఒకటేనండి, మీరు సెకండ్ రౌండ్ లో జాయిన్ అయ్యేటప్పుడు థర్డ్ రౌండ్ కి వెళ్లే అవకాశం ఉందో లేదో ఈ సెకండ్ కాలేజీ ప్రిన్సిపల్ గారిని అడగండి, వాళ్లే మీకు సమాధానం చెప్తారు. సెకండ్ రౌండ్ మీకు సీట్ అలాట్మెంట్ కానీ ఫ్రెష్ గా వస్తే అప్పుడు ఈ కాలేజ్ లో మీరు 100% రిపోర్ట్ చేస్తేనే మీ సీటు మీకు ఉంటుంది,
మీరు 100% జాయిన్ అవ్వాలా లేదా అనేది అది మీ ఇష్టం అండి. ఇది కూడా కంపల్సరీ ఏం కాదు. మీరు జాయిన్ అయితే మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ జాయిన్ అవ్వకుండా థర్డ్ రౌండ్ లో డైరెక్ట్ గా మరలా ఏదైనా మంచి కాలేజ్ కి ట్రై చేసుకోవచ్చా అని మీకు డౌట్ వస్తుంది వెంటనే. అలాంటిది లేదండి, తప్పనిసరిగా సెకండ్ రౌండ్ లో సీటు వచ్చి మీరు జాయిన్ అవ్వాల్సిందే. మీకు సీట్ కావాలంటే ఈ సంవత్సరానికి ఏపీలో, అసలు మీకు సీటే వద్దు అనుకుంటే మీరు జాయిన్ అవ్వకుండా మానేయటమే. అంటే కంప్లీట్ గా ఏపీ నుండి మీరు బయటకు వెళ్ళిపోయినట్లే అర్థం. అంటే ఈ సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ తీసుకోకుండా. కాబట్టి సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి సీటు చాలా క్రూషియల్ అండి, మీరు డిసైడ్ చేసుకోవాలి. అసలు సెకండ్ రౌండ్ కి థర్డ్ రౌండ్ కి లింకే లేదు. థర్డ్ రౌండ్ అనేది కేవలము ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తే మాప్ అప్ రౌండ్ ఇది. ఇది జాయిన్ అవ్వాలా లేదా అనేది రెండే రెండు అండి. జాయిన్ అయితే మీకు ఎంబీబీఎస్ సీట్ ఉంటుంది, లేదు అంటే ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారండి. ఫస్ట్ పాయింట్ లో ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఇప్పుడు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అంతేకాదు ఒకవేళ మీరు రిపోర్ట్ చేసినా సరే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కానీ తీసుకొని ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం లేదు. అంతేకాదు అలాట్మెంట్ సెలక్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అనేది, ఏ జీవోస్ ప్రకారం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, అలాట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆ జీవోస్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో ఫస్ట్ ప్రయారిటీ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి మాత్రమే ఇస్తారు. ఒకవేళ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ సఫిషియెంట్ మెంబర్స్ కానీ లేకపోతే అప్పుడు ఈ సీట్స్ ని నాన్ మైనారిటీ కింద కన్వర్ట్ చేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా అలాట్ చేయడం జరుగుతుంది అని క్లియర్ గా చెప్పారు. నెక్స్ట్ కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ ఫర్ మాప్ అప్ రౌండ్. అంటే థర్డ్ రౌండ్ పేరు మాప్ అప్ రౌండ్ అండి. మాప్ అప్ రౌండ్ ఎవరెవరికి కండక్ట్ చేస్తారు అనేది క్లియర్ గా చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, ఎవరికైతే ఫస్ట్ రౌండ్ లో కానీ సెకండ్ రౌండ్ లో కానీ అసలు సీటే అలాట్ అవ్వలేదో వాళ్ళు ఇప్పుడు మాప్ అప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది థర్డ్ రౌండ్ లో. ఓకే, నెక్స్ట్ వన్, ఎవరికైతే ఎంసీసీ ద్వారా ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3లో సీట్ అలాట్ అయ్యిందో వాళ్ళు ఇక్కడ మాప్అప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. అంటే ఈ మాప్అప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఎక్కడ కూడా, అంటే ఆల్ ఇండియా కోటాలో గానీ ఇతర రాష్ట్రాల్లో గానీ ఎక్కడ కూడా సీట్స్ వచ్చి ఉండకూడదు, జాయిన్ అయ్యి ఉండకూడదు. అంటే అలాట్ అవ్వటం వేరండి, జాయిన్ అవ్వటం వేరు. అలాట్ అయినంత మాత్రాన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని కాదు, అంటే వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ సర్టిఫికెట్స్ ఆ కాలేజెస్ లో పెట్టి ఇక్కడ మాప్అప్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తే మాత్రం దట్ ఈస్ ఇల్లీగల్ అని చెప్తున్నారు. అంతేకాదు ఎవరికైతే తెలంగాణ స్టేట్ మాప్అప్ రౌండ్ లో సీట్ అలాట్ అయ్యిందో వాళ్ళు కూడా ఈ మాప్అప్ రౌండ్ కి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. స్పెషల్ కేటగిరీ గురించి చెప్తున్నారండి. స్పెషల్ కేటగిరీస్ అంటే మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ క్రిందే తీసుకుంటారు. ఆల్రెడీ పిహెచ్ కోటా, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ సీట్స్ అలాట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ కింద సీట్ అలాట్మెంట్ జరగబోతుంది. కాబట్టి ఆల్రెడీ వేకెన్సీస్ లో ఇచ్చినటువంటి సీట్స్ కి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మీకు అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్, అయితే ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి ఈ సంవత్సరం ఫిజికల్ వెరిఫికేషన్ ఏమి చేయకుండా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ నుండి తీసుకున్నటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళు సీట్స్ అలాట్ చేస్తాము అని చెప్తున్నారు. ఓకే, అలాగే ఎన్సీసీ కేటగిరీ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే వీళ్ళు కూడా అంతేనండి. అంటే ఎన్సీసీ డైరెక్టరేట్ నుండి వీళ్ళకి వచ్చినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే అప్పుడు వీళ్ళకి సీట్స్ అలాట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే వీళ్ళ యొక్క లిస్ట్ ఇంకా మనకి ఫైనలైజ్ అవ్వలేదు. వీళ్ళ సీట్స్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంచుతారండి. ఒకవేళ ఎప్పుడైతే ఎన్సీసీ డైరెక్టరేట్ వాళ్ళు ఈ లిస్ట్ పంపిస్తారో అప్పుడు వీళ్ళకి థర్డ్ రౌండ్ లోనైనా సరే సీట్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎన్సీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇప్పుడు సెకండ్ రౌండ్ లో రావచ్చు లేదా థర్డ్ రౌండ్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎన్సీసీ స్టూడెంట్స్ సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి మెరిట్ లిస్ట్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి వీళ్ళకి మాప్అప్ రౌండ్ లో సీటు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్ గాని సెకండ్ రౌండ్ లోపు గానీ ఎక్కడైనా జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళకి ఎన్సీసీ కోటాలో సీటు వచ్చే అవకాశమే లేదు. అంటే దెర్ ఇస్ నో ఆప్షన్ టు అప్గ్రేడ్ ద స్టూడెంట్స్ హు జాయిన్డ్ అప్ టు ఫేజ్ 2 అని అర్థం. సెకండ్ రౌండ్ వరకు జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అప్గ్రేడేషన్ కోసం మాప్అప్ రౌండ్ లో ఎన్సీసీని యూజ్ చేసుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ రౌండ్ లో కానీ సెకండ్ రౌండ్ లో కానీ ఎన్సీసీలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఆ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉండకపోతేనే ఎక్కడ కూడా ఏ కోటాలో కూడా వీళ్ళకి సీటు వచ్చి ఉండకపోతేనే అప్పుడు ఎన్సీసీ కోటాలో సీట్ వచ్చేటువంటి అవకాశం ప్రయారిటీ వైజ్ గా
ఇవ్వటం జరుగుతుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా? అంటే కొద్దిమంది బి కేటగిరీ సీట్స్ కి జాయిన్ అయిపోయారండి, ఎన్సీసీ స్టూడెంట్స్. వాళ్ళు ఆల్రెడీ అక్కడ జాయిన్ అయిపోయారు, అక్కడ ఫ్రీ ఎగ్జిట్ టైం కూడా అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యే అవకాశం అయితే లేదు. అలాగే ఒక ఎన్సీసీ క్యాండిడేట్ సపోజ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ లో టాప్ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ పొందారు అనుకోండి, కానీ వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్సీసీ కేటగిరీ ద్వారా. అయినా సరే వాళ్ళకి ఎన్సీసీ ద్వారా గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, అన్ఫిల్డ్ స్పెషల్ కేటగిరీ సీట్స్ స్టూడెంట్స్ కానీ సఫిషియంట్ మెంబర్స్ లేకపోతే ఆ స్పెషల్ కేటగిరీస్ లో వాటిని కన్వర్ట్ చేసి హారిజెంటల్ రిజర్వేషన్ ద్వారా పూర్తి చేస్తాము అంటున్నారు. హారిజెంటల్ రిజర్వేషన్ అంటే అర్థం ఏంటంటే, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా హారిజెంటల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అని అర్థం. అలా కాకుండా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ అంటే పిహెచ్ఈ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, క్యాప్ రిజర్వేషన్, ఇవన్నీ కూడా వర్టికల్ రిజర్వేషన్. ఈ స్పెషల్ కేటగిరీలో కానీ సీట్స్ ఫిల్ అవ్వకపోతే, అంటే సఫిషియంట్ మెంబర్స్ స్టూడెంట్స్ లేకపోతే, అప్పుడు వాటిని హారిజెంటల్ రిజర్వేషన్ లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఫిల్ చేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి స్పెషల్ కేటగిరీ సీట్స్ కూడా కొన్ని మీకు యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అంతేకాకుండా ఎవరికైతే ఫేజ్ టూలో సీట్ అలాట్మెంట్ అప్గ్రేడేషన్ వస్తుందో వాళ్ళు కంపల్సరీ 100% జాయిన్ అయ్యి తీరాల్సిందే అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, ఎవరికైతే ఈ ఫేజ్ టూలో సీట్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి మెసేజెస్ వస్తాయి, ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత మీరు యూనివర్సిటీ ఫీ కట్టి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి 10,600 రూపాయలు మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు వేరే చోట సీట్ వచ్చుంటే మాత్రం అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోకండి, అనవసరంగా ఈ అమౌంట్ పోతుంది, మరలా రీఫండ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్, ఫ్రెష్ అలాట్మెంట్ ఎవరికైతే ఫేజ్ టూ లో వస్తుందో వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానితో పాటుగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, అలాగే ట్యూషన్ ఫీ గవర్నమెంట్ కాలేజ్ కి ఎంత కట్టాలి, అలాగే ప్రైవేట్ కాలేజెస్ కి ఎంత కట్టాలి అనేది ప్రాస్పెక్టస్ లో ఇచ్చారు, ఒకసారి మీరు చూసుకోండి. ఆ అమౌంట్ తో పాటుగా కాలేజ్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. కాలేజ్ ఫీ అంటే ఎక్స్ట్రా కట్టించుకుంటారండి. ప్రాస్పెక్టస్ లో కేవలము ట్యూషన్ ఫీ అని మాత్రమే ఇచ్చారు, కాలేజ్ ఫీ గురించి ఎక్కడ చెప్పలేదు. గవర్నమెంట్ కాలేజ్ లో అలాట్ అయినటువంటి స్టూడెంట్స్ అయితే సుమారుగా 25,000 వరకు కూడా మీ దగ్గర డబ్బులు ఉంచుకోండి. అదే ప్రైవేట్ కాలేజ్ లో సీటు అలాట్ అయితే మాత్రం సుమారుగా 185,000 వరకు మీ దగ్గర అమౌంట్ ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ ఫీజు అండి. ఆ తర్వాత సెకండ్ ఇయర్ నుండి తగ్గిద్ది మీకు, ఫస్ట్ ఇయర్ మాత్రం అమౌంట్ ఉండాల్సిందే. వీటితో పాటు ఒక 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి, అన్ని సర్టిఫికెట్స్ కూడా. క్లియర్? ఎవరికైతే ఫేజ్ 1 నుండి ఫేజ్ 2 కి అప్గ్రేడేషన్ వచ్చిందో వాళ్ళు ఇప్పుడు ఈ ఫేజ్ 2 లో వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకుని వీళ్ళు మరలా 10,600 కట్టాల్సినటువంటి అవసరం లేదండి. దానితో పాటుగా మీరు ఫేజ్ 1 కాలేజ్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేసినప్పుడు మీకు కస్టోడియన్ సర్టిఫికెట్ అనేది ఇచ్చారు. ఆ కస్టోడియన్ సర్టిఫికెట్ లో మీరు ఏ ఏ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తారనేది లిస్ట్ రాసి ప్రిన్సిపల్ సంతకం చేస్తారు ఆ సర్టిఫికెట్. దానితో పాటుగా రిలీవింగ్ ఆర్డర్ కూడా మీరు ఈ ఫస్ట్ కాలేజ్ నుండి తీసుకొని అక్కడ కట్టిన అమౌంట్ కూడా మీరు తీసుకొని వాటితో పాటుగా ఇక్కడ సెకండ్ రౌండ్ కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అంటే మీరు ఏ కాలేజ్ దగ్గర అయితే ఒరిజినల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేస్తారో వాళ్లే అక్కడ వెరిఫై చేస్తారు. కాబట్టి ఆ వెరిఫికేషన్ అప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీ సీట్ కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కొద్దిమంది స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యి వాళ్ళు సీటు వద్దు, వేరే స్టేట్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, లేదా వేరే కోర్సెస్ కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే 3 లాక్స్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ పే చేసి వాళ్ళు డిస్కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. దీన్ని డిస్కంటిన్యూషన్ ఫీ అంటారు. అయితే ఆ అమౌంట్ ఇప్పుడు కట్టించుకొని మిమ్మల్ని రిలీవ్ చేయరండి, ఎందుకంటే 90 డేస్ లో బీకాట్ ఫీజు కట్టడానికి చాలా మంది కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు 3 లక్షలంటే పెద్దగా పట్టించుకోరు. అందుకని వీళ్ళు ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నారంటే, కేవలము ఇండియాలో 2023 నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని స్టేట్స్ లో ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా కోటా అప్పుడు మాత్రమే, అంటే మేబీ అక్టోబర్ మంత్ లో అంత క్లోజ్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఈ అమౌంట్ కట్టి మీ సర్టిఫికెట్స్ తీసుకొని బయటకు వెళ్లే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే 2023 సంవత్సరానికి మీరు ఇంకా ఎంబీబీఎస్ సీటు పొందే అవకాశం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు సీట్ బ్లాకింగ్ ని ఎంటర్టైన్ చేయము అని చెప్తున్నారు. సీట్ బ్లాకింగ్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్
ఇక్కడ రౌండ్ వన్ లో ఒక స్టేట్ లో సీట్ వచ్చింది, జాయిన్ అయిపోయారు. మీ సర్టిఫికెట్ లో కాలేజ్ లో ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ టైం కూడా అయిపోయింది. అయినా సరే మీరు అదర్ స్టేట్ లో అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అక్కడ సీట్ అలాట్మెంట్ పొందుతున్నారు. ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ టైం అయిపోయిన తర్వాత కూడా మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం వలన ఉపయోగం ఏముంటుంది చెప్పండి. ఇది నెక్స్ట్ లీస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఇది ఒక డ్రాబ్యాక్ అవుతుంది. దీన్నే సీట్ బ్లాకింగ్ అంటారు. అంటే మీరు ఉపయోగించుకోరు, ఇంకొకరిని ఉపయోగించుకొని ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు, స్టూడెంట్స్, మీరు సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ టైం అయిపోయిన తర్వాత మాత్రం దయచేసి ఎక్కడ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టొద్దు. అంతేకాదండి, కొంచెం ఆలోచించండి, నెక్స్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ పొందేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి దయచేసి మీరు అన్నెసరీగా సీట్ బ్లాకింగ్స్ చేయొద్దు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.